వాపును చూపించి బలుపుగా ప్రజలను నమ్మించేందుకు ఫేక్ ప్రచారంతో నిత్యం ఆపసోపాలు పడుతున్న కావలి కొత్త తెలుగుదేశం శిబిరం తుదకు బొక్కబోర్లా పడింది. రోజూ ఎవరో కొందరిని పట్టుకొచ్చి కండువాలు కప్పించాలనే టార్గెట్ రీచ్ అయ్యేందుకు టక్కుటమారగారడీ విద్యలలో భాగంగా శనివారం ఎక్కడినుంచో వచ్చిన ఎవరికో పచ్చకండువాలు కప్పేసి ఒక డూప్ షో చేయగా టీడీపీ మీడియా అత్యుత్సాహంగా వైఎస్ఆర్సీపీ వీరవిధేయుడైన 25వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి బావమరిది టీడీపీలో చేరారంటూ ఓదరగొట్టింది. తీరా చూస్తే ఆ వ్యక్తికి వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ దుష్ప్రచారంపై సీరియస్ అయిన వెంకటేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు. తమను అభాసుపాల్చేయాలని చూస్తే టీడీపీ మీడియాపై కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. 25వ వార్డు వైఎస్ఆర్సీపీ కంచుకోట కాగా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అత్యధిక మెజారిటీ సాధిస్తామన్నారు. నమస్కారం, నా పేరు నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి, 25వ వార్డు ఇన్ఛార్జి. నాకు వాసిపల్లి ఎంగారెడ్డి అనే ఒక మామ ఉన్నాడు. ఆయనకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయిని నెల్లూరు సీతారామమ్మ, మా యొక్క శ్రీమతి, మాజీ కౌన్సిలర్, 25వ వార్డు ఎంగళరావు నగర్. అదేవిధంగా ఒక అబ్బాయి, మా యొక్క బామర్ది వాసిపల్లి రవీందర్ రెడ్డి, ఎంటెక్ పిహెచ్డి చేసి ఆర్ఎస్ఆర్ కాలేజీలో అతను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కానీ నిన్నటి దినాన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కావలి నియోజక ఇన్ఛార్జి, తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించినటువంటి కావ్య కిష్టాడి గారి యొక్క ఆఫీస్ నందు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను 25వ వార్డు ఇన్ఛార్జి నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి యొక్క బామర్ది ఈ ఇంత వెంకటేశ్వర రెడ్డి, ఇతను వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకే మారుతున్నాడని చెప్పి అతనికి కండ వేసి నా మీద దుష్ప్రచారం ప్రారంభించారు. దానికి యొక్క ఖండనగా ఈరోజు నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ యొక్క పత్రిక విలేకరుల ద్వారా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేను ఒకటే తెలియజేస్తున్నాను మీ అందరికి కూడాను, ఈ యొక్క ఇంత వెంకటేశ్వరుడు అనే యొక్క వ్యక్తి, దాన్ని పోయేటువంటి వ్యక్తికి మీరు ఒక పిచ్చివాడికి కండవ కప్పి ఇతను 25వ వార్డు ఇన్ఛార్జి నెల్లూరు వెంకటేశ్వరుడు యొక్క బామర్దిగా మీరు యొక్క అభూత కల్పన చేసి తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి నేను ఇతను కానీ యొక్క మా బామర్ది అని చెప్పి కనుక మీరు కానీ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. గౌరవలేని మీరు కావ్య కృష్ణాంటి గారు, మీరు ప్రజలకి క్షమాపణ చెప్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా అతను ఉండేది మీరు ప్రకటిస్తున్నారు నేను యొక్క 16వ వార్డులో ఉంటున్నానని చెప్పి, అతను 16వ వార్డులో ఇందిరమ్మ కాలనీ యొక్క సంబంధించిన వ్యక్తి, అతను దాదాపు 18 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి 25వ వార్డులో వ్యక్తిగా వెంకటేశ్వర రెడ్డి బామర్దిగా తప్పుడు ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశంలో చేరుతున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రచారం చేయడం ఇది ఏమైనా సమంజసమా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఒకసారి ఆలోచించండి, మనం ప్రజల్లో తిరిగి ప్రజల్ని మెప్పించి మనం వారి యొక్క ఆమోదంతో మన శాసనసభ్యులుగా అయ్యేదానికి మనం ప్రయత్నించాలి. కానీ ఈ విధంగా ఏదో జరుగుతున్న వైఎస్ఆర్సీపీలు అని చెప్పి ఒక తప్పుడు సాంకేతికం మన ప్రజలకు పంపించి దాన్ని మనం 10 మందికి మనం తప్పుడు ప్రచారాన్ని చేరవటం అనేది ఇది చాలా తప్పు అని చెప్పి సందర్భం నేను ఖండిస్తున్నాను.